మార్చి 28వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు భక్తులంతా అబ్బా ఇంకా 4 నెలలు ఆగాలనా జల్ది నైపోతే బాగుండు అలా అనుకుంటున్నారట యాదాద్రి కొత్త గుడి ఓపెనింగ్ చేసేది గారోజే మరి కొత్త గుళ్ళ పాదం మోపి నర్సన దర్శనం చేసుకొని గుడి మొత్తం ఓపార్ దిరికి రావాలని కాయిష్ పడుతున్నారు దానికి ఇంకా టైం ఉన్నది గానీ ఇప్పుడైతే ఈ ముచ్చట చూడురి యాదాద్రి నర్సన్నకు ఇంకో 2 కిలోల బంగారం వచ్చిందల్లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారి ఇంటోళ్ళతోని కలిసి బంగారం తీసుకొచ్చి దేవుని ముంగట పెట్టి పూజలు చేపించిండు దర్శనమైనాక తీర్థప్రసాదాలు తీసుకొని ఓ పారి గుడంతా తిరిగి చూసిండు ముఖ్యమంత్రి గారికి హెలికాప్టర్లు కేజీ ఇస్తాను చెప్పినాడు కానీ ఆలయంలో ఆ పుణ్యక్షేత్రం తిరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రెస్ మీట్ కంటే ఒక్క నిమిషం ఒకటే నిమిషంలో నేను 2 కేజీలు అని చెప్పాను ముఖ్యమంత్రి గారి అంతే కాదు లో గుడికాడ భక్తుల కోసం కోటి రూపాయల తోటి కాటేజీలు సుత కట్టిస్తాడట ఇమాన గోపురానికి మొత్తం 125 కిలోల బంగారం కావాల్సి ఉంటే తోష్నోలు తోష్నంత సదివిస్తున్నారు సరిపోను బంగారం జమ అయితే పన్నులు చాలు చేసుడేగా